వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనము ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారపులుసుని తయారు చేసుకున్నాము. ఈ కారపులుసు చాలా రుచిగా ఉంటుంది, కారంగా పుల్లంగా నోటికి చాలా బాగుంటుంది. సో ఈ వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. ముందుగా మనం ఈ వెల్లుల్లిపాయలని అంతా ఒలుచుకొని పైన పొట్టంతా తీసేసి ఒలిచిపెట్టుకోవాలి. ఈ రెండు ఆనియన్స్ని కూడా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని వేయించుకుందాము. ఫస్ట్ మనము ఈ కుప్పెడు చింతపండుని ఇలా నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో ఒకసారి బాగా కడిగేసుకున్నాము. ఒకసారి ఇలా నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని ఈ చింతపండునంతా మంచి నీళ్ళల్లో నానబెట్టుకుందాము. ఇలా ఒక గిన్నెలో తాగే నీళ్ళు తీసుకొని అందులో చింతపండుని నానబెట్టి పెట్టుకుందాము. ఒక పెనుము స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ముందుగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలన్నీ కూడా ఇలా మధ్యకి తుంచేసి వేసుకున్నాము. గింజలు కూడా మంచిగా వేగుతాయి. ఇలా అన్ని గిల్లి వేసుకున్నాము. ఎండుమిరపకాయలు వేగేటప్పుడు ఘాటు ఎక్కువగా వస్తుంది, దానివల్ల కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటే మనకి ఘాటు రాకుండా ఉంటుంది. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసేసి ఇవన్నీ కూడా మంచిగా వాసన వచ్చే వరకు ఎర్రగా వేయించేసుకున్నాము. సన్న మంట మీద వేయించుకోవాలి. కొంతమంది ఈ కారం పులుసుకి ఆయిల్ వేసి కూడా వేయించుకుంటారు, అయితే కొద్దిగా గమ్మిగా ఉంటుందండి కూర. అలా కాకుండా ఇలా ఆయిల్ లేకుండా వేయించి పొడి చేసుకుంటే మనకి కారం పులుసు టేస్ట్ బాగుంటుంది. ఓకే, అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసి అన్నీ చల్లారబెట్టుకున్నాము. బాగా నలిపేసుకొని ఈ చింతపండు అంతా కూడా వడగట్టి పెట్టేసుకున్నాము. ఇలా చింతపండులో నార, తొక్క అంతా పక్కన తీసి పెట్టేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము చల్లార్చుకున్న మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఇందులో వేసేసి పౌడర్ చేసేసుకున్నాము. ఇలా పౌడర్ చేసేసుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. ఇలా మిక్సీ వేసుకున్న పౌడర్ని మనము చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసి ఇదంతా మిక్స్ చేసేయాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాము. 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకుందాము, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పు ఆవాలు ఇందులో వేసేసుకున్నాము. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాము. నెక్స్ట్ కరివేపాకు కూడా ఇలా పెంచి వేసేసుకున్నాము. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాము. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగన అవసరం లేదు, ఇలా వేగితే సరిపోతుంది. ఈ టైంలో మనం తీసుకున్న పసుపు వేసేసుకున్నాము. మనము ఈ చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అందులో మనం వేసుకున్న పౌడర్ను కూడా కలిపి పెట్టాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఈ వేయించుకున్న వెల్లుల్లి, ఉల్లి, పసుపు అన్నీ కలిపి వేయించుకున్నాం కదా, అందులో పోసేసుకుందాము.
ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసి ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకున్నాము. ఇదంతా బాగా ఉడికి కొద్దిగా చిక్కబడినంత వరకు, అలాగే మీడియం ఫ్లేమ్లో ఇవంతా కూడా ఉడకబెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా ఉడకనిద్దాము. అప్పుడు మనకి కావలసిన విధంగా కూర చిక్కబడిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి రుచికరమైన కారపు పులుసు రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మంచిగా ఈ చింతపండు రసంలో ఉడికి, ధనియాలు జీలకర్ర కూడా వేసాం కదా, అవన్నీ కలిపి భలే వాసన వస్తుందండి. వాసనే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది, నోటికి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కార పులుసు. ఓకే అండి, ఇదంతా చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అంతే అండి, మనకి వేడి వేడి వెల్లుల్లి కార పులుసు రెడీ అయిపోయింది. ఈ కార పులుసు వేడి వేడి అన్నంలోకి సంగట్లోకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, నోటికి చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనకి నోరు బాగలేనప్పుడు ఇలా కారం పులుసు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏం వంటలు చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అవి చూసి మీరు చేసి తిని ఎంజాయ్ చేయించండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.